తమిళనాడుకు కావేరీ నదీ జలాల విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. వీటన్నిటి మధ్య ఇవాళ కర్ణాటక బంద్ కొనసాగుతోంది. కర్ణాటక ప్రభుత్వం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ రైతు సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ఉధృతంగా మారింది. బంద్కు మద్దతుగా హోటళ్లు, విద్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. టాక్సీలు, ఆటోలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. యాపాధారిత టాక్సీ సేవలు కూడా పనిచేయకపోవడంతో కర్ణాటక స్తంభించిపోయింది. అటు బంద్ ప్రభావం విమాన రాకపోకలపైనే పడింది. బెంగళూరు విమానాశ్రయంలో ఈ ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బంద్ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడంతో ఈ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక దక్షిణ రక్షణ వేదిక, జయ కర్ణాటక సంఘం, ఇతర కన్నడ సంఘాలు, రైతు సంఘం, హసురుసేన, చెరుకు సాగుదారుల సంఘం, టాక్సీ, ఆటో రిక్షా సంఘాలు, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, సినిమా కళాకారుల సంఘం తదితర 100కు పైగా సంస్థలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 నుంచి బంద్ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనకారులు నిరసన చేపట్టారు. మాసిర్లో బస్టాండ్ ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిక్మంగళూరులో కొందరు ఆందోళనకారులు పెట్రోల్ బంకులకు దూసుకొచ్చి బలవంతంగా మూసివేయించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి వరకు 50 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బంద్ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అవాజే ఘటనలు చోటు చేసుకోకుండా పలుచోట్ల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, కేఆర్ఎస్ ఆనకట్ట, పర్యాటక, చారిత్రాత్మక కట్టడాల వద్ద ప్రభుత్వం భద్రతను పెంచింది. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తమిళనాడు వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత తమిళనాడుకు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సులను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు. మరోవైపు కన్నడ సంఘాలకు వ్యతిరేకంగా తమిళనాడులోనూ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక కావేరీ జలాల విడుదలపై గత మంగళవారం బెంగళూరులో బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ బంద్ కారణంగా రాష్ట్ర ఖజానాకు 1,000 నుంచి 1,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రోజుల వ్యవధిలోనే మరోసారి బంద్ చేపట్టడం భారీ నష్టానికి దారితీస్తుందని పరిశ్రమలు, ఉద్యోగుల సంఘాలు వెల్లడించాయి.